టీ ఇస్ అన్ ఎమోషన్ మన ఇండియన్స్కి పొద్దున్న లేవగానే టీ లేకపోతే మన మన డే స్టార్ట్ కాదు మనకు మార్నింగ్ లేవగానే టిఫిన్ ఉన్నా లేకపోయినా సరే కానీ టీ మాత్రం కంపల్సరీ ఉండాలి మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగే కాకుండా నేను చాలామంది నా లైఫ్లో పర్సనల్గా మీట్ అయ్యా ఒక్కొక్క పర్సన్ ఫైవ్ టు సిక్స్ టైమ్ టీ అవుతాడు అంటే అతను అంత కంప్లీట్లీ టీకి అడిక్ట్ ఒకవేళ మీరు కూడా కానీ మీ ఫ్యామిలీలో కూడా కానీ ఎవరైనా ఇట్లా టీకి అడిక్ట్ ఉంటే ఈ టీ వల్ల మనకు ఏమేం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అవన్నీ రోజు ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం అండ్ మీకు తెలుసుకోవడమే కాదు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి లేకపోతే మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరైనా టీకి ఎడిక్ట్ అయి ఉంటే వాళ్ళకు టీ తాగడం వల్ల ఇవి ఇవి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ప్లీజ్ స్టాప్ టీ డ్రింకింగ్ టీ అంటే కంప్లీట్గా తాగొద్దు అని చెప్తున్నాడు ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుద్ది దానికంటే ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నుంచి వచ్చింది అనుకున్న ప్లీజ్ 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 బ్రో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హ్యాజ్ ఏ సెట్ బిఫోర్ టీ ఈజ్ ఎన్ ఇమోషన్ చాలామంది టీ దాగి కంప్లీట్ టీ అడిక్ట్ అయిన వాళ్ళని నేను చాలామంది అంటే చాలామందిని చూస్తాను ఈ టీలో కూడా మామూలు టీ కాకుండా వెరైటీ వెరైటీస్ ఆఫ్ టీ అంటే తయారు చేయడం మొదలుపెట్టారు లైక్ ఎగ్జాంపుల్ మసాలా టీ అని చెప్పేసి టండూరి టీ బాదాం టీ ఎక్సెట్రా 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 ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ టీ ఇన్వైట్ అయినాయి మస్తు టీ తాగుతున్నారు టీ అదొక మంచి బిజినెస్ కూడా ఇండియాలో అప్రాక్సిమేట్లీ ఎయిటీ నైన్ పర్సెంట్ అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంటేజ్ ఆఫ్ టీ తయారు చేస్తే మన ఇండియాలో అందులో ఎయిటీ నైన్ పర్సెంట్ కొను కొనుగోలు చేస్తున్నారు అంతకనం టీ యూసేజ్ ఉంది మన ఇండియాలో అండ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ టూ పర్సెంటేజ్ ఆ కొనుగోలు అనేది ఇంక్రీజ్ అయ్యి మొత్తం వన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ మిలియన్ కేజెస్ ఆఫ్ టీ అమ్ముడుపోయింది అంతేకాకుండా మీకు ఏ స్టేట్లో టీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారో తెలుసా యా ఇట్స్ మహారాష్ట్ర మహారాష్ట్రలో మిగతా అన్ని స్టేట్స్ కంటే కూడా టీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం అని చెప్పి వేరే స్టేట్స్లో కన్జ్యూమ్ చేయాలని కాదు ఆల్మోస్ట్ ఇండియా మొత్తం సేమ్ కన్జూమ్ చేస్తాం బట్ మహారాష్ట్రలో అన్ని స్టేట్స్తో కంపేర్ చేస్తే మహారాష్ట్రలో టీ కన్జంప్షన్ చాలా ఎక్కువగా ఉంది అండ్ ఇంకా చాలామంది పీపుల్ ఏమనుకుంటారంటే వాళ్ళ లేజినెస్ని పొడగొట్టుకోడానికి టీ తాగుతున్నాం అంటే పీపుల్ యాక్టివ్ కావడానికి వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేయడానికి ఇంకొంచెం వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ రావడానికి టీ తాగుతున్నాం అని వాళ్ళు అనుకుంటారు కానీ ఈ టీ వల్ల మనకు యాక్టివ్నెస్ పెరగడం ఏమో తెలియదు కానీ మనకు లేజీనెస్ అనేది కంపల్సరీ వస్తుంది అంతేకాకుండా చాలామంది పీపుల్ పొద్దున్న లేవగానే వాళ్ళ స్టమక్ ఎంపీ ఉన్నప్పుడే టీ తాగడం మొదలు పెడతారు అంటే వాళ్ళు టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవేమీ తీసుకోకముందే ఫస్ట్ వాళ్ళు తీసుకునేదే టీ అట్లా తీసుకోవడం చాలా తప్పు ఎందుకంటే టీ మనం వేడి వేడి టీ ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల ఈ స్టమక్లో ఉన్న పీహెచ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది ఎప్పుడైతే ఈ పీహెచ్ ఇంబాలెన్స్ అవుతుందో నీ స్టమక్లో ఆటోమేటిక్గా డైజెషన్ ప్రాబ్లమ్ కానీ యాసిడిటీ ప్రాబ్లం కానీ ఈజీగా స్టార్ట్ అవ్వడం మొదలు పెడుతుంది అండ్ అంతేకాకుండా నేను నా పర్సనల్ లైఫ్లో కొంతమందిని కలిశాను అంటే కొంతమంది అంకుల్స్ ఏజ్లో ఉన్న వాళ్ళను వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కంప్లీట్లీ టీ 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 అడిక్ట్ అయ్యి ఉండి పర్ డేకి సిక్స్ టు సెవెన్ టైమ్స్ తాగాల్సి వస్తుంది సిక్స్ టు సెవెన్ టైమ్స్ తాగాలంటే సిక్స్ టు సెవెన్ టైమ్స్ టీ పెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి వాళ్ళు ఒక మార్నింగ్ టీ పెట్టేసి అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ టీ పెట్టి వాళ్ళు తాగాలనిపించినప్పుడు అలా దాన్ని వేడి చేసుకొని తాగుతారు అనమాట ఇట్లాంటి పీపుల్ని నేను చాలా కలిసాను బట్ అట్లా చేయడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే టీని ఊరికే వెయిట్ చేస్తావో ఆటోమేటిక్గా ఆ టీ కాస్త యాసిడ్గా మారిపోతుంది సో అట్లా చేయడం అవాయిడ్ చేయండి ఒకసారి పెట్టుకునే టీని అప్పుడే తాగ బట్ దాన్ని కొంచెం స్టోర్ చేసి ఒక వన్ అవర్ తర్వాత వేడి చేసి మళ్ళీ అది తాగడం మాత్రం తప్పు ఎందుకంటే అది యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అంతేకాకుండా టీలో మనం మెయిన్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిల్క్ అండ్ షుగర్ ఎప్పుడైతే ఈ మిల్క్ అండ్ షుగర్ మనం టీ ఎక్కువ అమౌంట్లో కన్జ్యూమ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మిల్క్ అండ్ షుగర్ కూడా ఎక్కువ అమౌంట్లో కన్జ్యూమ్ చేస్తారు సో ఆటోమేటిక్గా మనకు డయాబెటీస్ వచ్చే ప్రాబ్లం ఉంది ఒక డయాబెటీస్ పేషెంట్ కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు డయాబెటిస్ అని చెప్తే డాక్టర్ మీకు ఇచ్చే ఫడ్ ఫస్ట్ అడ్వైజ్ ఏంటంటే స్టాప్ డ్రింకింగ్ టీ 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 తాగితే మనకు డయాబెటీస్ కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంతేకాకుండా టీలో థియోపోలైన్ ఉంటుంది దానివల్ల నీ బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి నీ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ డిహైడ్రేషన్ వల్ల నీకు కాన్స్టిబేషన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో అందుకే టీ తాగండి బట్ ఎంటీ స్టమక్లో మాత్రం టీ తాగకండి కొంచెం ఏదైనా ఫీడ్ చేసిన తర్వాత టీ తాగండి అది హెల్త్కి చాలా మంచిది అండ్ ఇంతకుముందు చెప్పినట్టు టీ ఇండియాలో ఒక తోప్ బిజినెస్ బ్రో తోప్ నువ్వు ఏం బిజినెస్ పెట్టుకున్నా నీకు గిరాక్ వస్తుంది రాదు తెలియదు కానీ టీ బిజినెస్ పెట్టుకుంటే మాత్రం నువ్వు సెట్ అయిపోయినట్టు లైఫ్లో అది ఎక్కడైనా కానీ ఒక టెంపుల్ దగ్గర కానీ ఒక రిసార్ట్ దగ్గర కానీ ఒక కాలేజ్ దగ్గర కానీ ఒక థియేటర్ దగ్గర కానీ ఎక్సెట్రా 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 ఎక్కడ పెట్టుకున్న టీకి మాత్రం బిజినెస్ సేమ్ డిమాండ్ ఉంటుంది అది మళ్ళా మార్నింగ్ టైం మీద అవుతారు నైట్ టైం మీద అవుతారు సమ్మర్లోనేది అవుతారు వింటర్లోనేది అవుతారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏం ఉన్నాయి ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా ఎలాంటి ప్లేస్లో అయినా ప్రతి ఒక్క మనిషికి ఉండే కామన్ ఎమోషన్ టీ సో అందుకే టీలో ఇండియన్ బిజినెస్ ఇండియాలో టీ బిజినెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది అంటే కొన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి టీ కోసం లైక్ టీ టైమ్ అని చెప్పేసి సిటీ ప్యాలెస్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ 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 ఫ్రాంచైజీస్ ఉన్నాయి అది మంచి బిజినెస్ కూడా అంతేకాకుండా చాయ్ ఈజ్ ఎ డ్రగ్ ఎప్పుడైతే నువ్వు ఈ ఛాయ్కి కానీ అలవాటు అవుతావో ఆటోమేటిక్గా అది డ్రగ్లా ఒక వ్యసనంలా నీ బాడీలో పోయి ఆటోమేటిక్గా కంప్లీట్ అడిక్ట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట అప్పుడు నువ్వు పర్ డే ఒకటి కాదు మూడు టీలు ఇచ్చినది అవుతావు నాలుగు టీలు ఇచ్చినది అవుతావు ఎందుకంటే నువ్వు అంత వ్యసనం అయిపోతావు దానికి అంత వ్యసనంలాగా తయారవుతావు అది దానికి ఏజ్ లిమిట్ ఉండదు అది పెద్దోళ్ళు అవుతారు ముసలి వాళ్ళు చిన్న చిన్నపిల్లలు అవుతారు అందరూ అవుతారు ఒకసారి వాళ్ళు ఛాయ్ తాగడం మొదలు పెడితే ఆటోమేటిక్గా వాళ్ళు లైఫ్ దానికి వ్యసనం అయిపోయినట్టే అంతేకాకుండా ఇంక కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే ఛాయ్లో కెఫైన్ ఉంటుంది ఈ కెఫైన్ వల్ల మనకు నిద్ర ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నువ్వు నిద్రపోతుంటే సడన్గా నీకు నిద్రలో డిస్టర్బెన్సెస్ రావడం నిద్రల నుంచి మేల్కోవడం ఇట్లాంటివి కూడా మీ లైఫ్లో చోటు చేసుకుంటున్నావు అంటే ఒకవేళ మీరు టీ అడిక్ట్ అయి ఉంటే దానికి కంపల్సరీ రీజన్ టీ మీరు ఎప్పుడైతే ఈ ఛాన్ ఎక్కువ అమౌంట్లో కన్జ్యూమ్ చేస్తున్నారో దాంట్లో ఉన్న కెఫైన్ వల్ల మీకు స్లీపింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి అంతేకాకుండా నువ్వు దానికి కంప్లీట్ అడిక్ట్ అయి ఉంటే నీకు నిద్ర రాకపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఎవరైతే వ్యక్తి ఛాయ్కి అడిక్ట్ అయి ఉంటారో వాళ్ళకు ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని కొన్ని సర్వేస్ చెప్తున్నాయి హాట్ స్ట్రోక్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువగా ఉన్నాయి అంటే ఇంకొక మిత్ చెప్పాలనుకుంటున్నా చాలా మంది ప్రజలు ఏం భావిస్తారంటే టీ తాగడం వల్ల వాళ్ళకున్న హెడ్ ఎక్ అని చెప్పి బట్ అది మిత్ కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే టీ తాగడం వల్ల నీకున్న హెడేక్ పోదు కాకపోతే నీకు హెడేక్ లేకపోతే మళ్ళీ హెడ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ అంతేకాకుండా టీ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మన థైరాయిడ్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు నీకు నైట్ స్లీప్స్ రాకపోయే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ టీలో కెఫైన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ కెఫైన్ వల్ల నీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సరిగా డైజెస్ట్ కాకపోవడం కడుపులో మంట కడుపులో నొప్పి లేవడం కడుపులో నలవడం ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి అంతేకాకుండా టీలో టైనీ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది ఎప్పుడైతే ఈ టైనీ అనే కాంపౌండ్ నువ్వు ఇంటేక్ చేస్తావో ఈ టైనీ కాంపౌండ్ ఏం చేస్తుందంటే నీ బాడీలో ఉన్న ఐరన్ని సిక్స్ సిక్స్టీ పర్సెంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఐరన్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అది ఈ టైనీ అనే కాంపౌండ్ అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ అంతేకాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్స్ టీ తాగడం అవాయిడ్ చేయాలి అట్లీస్ట్ ఆ ప్రెగ్నెన్సీ టైంలో అయినా సరే టీ తాగడం అవాయిడ్ చేయలేదు ఎందుకంటే ఈ కఫే లోపల ఉన్న బేబీకి ఎఫెక్ట్ చూపించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తారు సో ప్రెగ్నెంట్ ఉమెన్స్ గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ తాగడం బెస్ట్ ఒకవేళ వాళ్ళు టీకి అడిక్ట్ అయ్యి తాగలేకుండా పోతున్నారంటే వాళ్ళు గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ ఇంటేక్ చేయడం బెస్ట్ అండ్ వాళ్ళనే కాదు వేరే పీపుల్ అయినా సరే వాళ్ళు కంప్లీట్ టీకి అడిక్ట్ అయి ఉంటే మిల్క్ టీ కాకుండా వాళ్ళు కొంచెం గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ తాగితే వాళ్ళ లైఫ్ కొంచెం మంచి పాత్రలో ఉంటుంది అండ్ ఫైనల్లీ నువ్వు టీ తాగొద్దని చెప్తున్నావు బ్రూ అంటే కాదు టీ తాగడం మంచిదే మనకు దానివల్ల కొన్ని ఏమంటాం పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి టీ వల్ల లైక్ ఆ టీలో ఉండే ఒక స్పైసెస్ అండ్ చినోనం వల్ల నీ బ్రెయిన్ అనేది ఫ్రెష్ రిఫ్రెష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అంతేకాకుండా ఈ ఎప్పుడైతే నువ్వు బ్లాక్ టీ తాగుతావు దానివల్ల నీ బ్లడ్ ప్రెషర్ మంచి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంతేకాకుండా నువ్వు గ్రీన్ టీ తాగితే నీ హెయిర్కి మంచి గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది టీ మంచిదే బట్ టీకి అడిక్ట్ కావద్దు ఏదైనా మంచిదే బ్రో లైఫ్లో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా మంచిదే బట్ ఒక్కసారి దానికి నువ్వు అడిక్ట్ అయినా మనకు ఏది మంచిది కాదు ఒక అన్నం తప్ప మిగతా ఏవి మంచిది కాదు అడిక్ట్ అయ్యేంత వరకు ఏవైనా మంచిది బట్ ఒక్కసారి నువ్వు దానికి వ్యసనంగా మారితే నీ లైఫ్ బర్బార్ అయిపోయినట్టే యా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ప్లీజ్ 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 ఒక్క కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ